ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకు సినిమాను మించిన మనోరంజక సాధనం మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. సో సామాన్యుడి నుంచి శ్రీమంతుడి వరకు అందరికీ కావలసిన విజ్ఞానాన్ని వినోదాన్ని పంచేది ఒక సోషలిస్ట్ ఎంటర్టైన్మెంట్ వెపన్ ఏది అంటే ఇట్స్ సినిమా. సో సినిమా సంబంధించి మనకు ప్రదర్శన రకరకాలుగా ప్రారంభమైంది. టూరింగ్ టాకీస్ల నుంచి ఇవాళ మల్టీప్లెక్స్ల వరకు ప్రదర్శన పరిణామక్రమం ఒక విశ్వరూపం దాల్చి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మల్టీప్లెక్సెస్ వరకు వచ్చింది. సో బహుశా భవిష్యత్తులో మరింత కొత్త పొంతులు తొక్కే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటువంటి సినిమా ప్రదర్శన రంగంలో ఒక లెజెండ్ మన వద్ద ఉన్నారు ప్రస్తుతం. సో ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ సినిమా ఎగ్జిబిషన్ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఒక స్టాల్వార్ట్ ఒక లెజెండ్ అంటున్నారు. ఎటువంటి అతిశయోక్తి లేదు సౌత్ ఇండియన్ సినిమాకి సంబంధించి. ఆయనే శ్రీ నారాయణ దాస్ నారంగ్. హలో సార్. హలో. సో కంగ్రాచులేషన్స్, యు హావ్ బికమ్ నౌ ది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఫర్ బోత్ ది తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మల్టీప్లెక్స్ హియర్ ఇన్ ది ట్విన్ సిటీస్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ అండ్ ఐ థింక్ ఇట్స్ ది లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ ది కంట్రీ ఆల్సో. యా. సో ఏమిటి, ఎందుకు మీరు ఇటువంటి ఒక మల్టీప్లెక్స్ నిర్మించాలని అనుకోవడం, అది కూడా మీరున్న ఏషియన్ మూవీస్ అండ్ మహేష్ బాబు? సో ఏఎంబి అయింది అనుకుంటాను అది. థియేటర్స్ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ కంపెనీ. ఓకే. సో వీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ స్టార్టెడ్ ఏషియన్ దట్ ఈస్ ఎస్టేట్స్ అండ్ దెన్ వీ షిఫ్టెడ్ టు దిస్ సినిమా బిజినెస్. ఓకే. సో ఇన్ దట్ హాఫ్ షేర్ ఐ సోల్డ్ ఇట్ టు మహేష్ బాబు అండ్ దెన్ మహేష్ బాబు అండ్ నమ్రత గారు బోత్ జాయింట్ విత్ మీ ఫర్ మేకింగ్ ది ఇంటీరియర్స్ ఆఫ్ ది మల్టీప్లెక్స్. ఓకే. అసలు మహేష్ బాబు గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఆయనకి ఈ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీలోకి రావాలి? అది నమ్రత గారికి వచ్చింది. టూరింగ్ టాకీస్ నుంచి మల్టీప్లెక్స్ చెప్పారు. ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఎస్. సో ఈ ఎవల్యూషన్ బహుశా భవిష్యత్తులో డిజిటల్ సినిమా కారణంగా ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తుందో మనం ఊహించడం కూడా కష్టం. మనం చెప్పలేము. 52 సంవత్సరాల అనుభవం మీది ఈ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. మీరు చూశారు, మాకంటే కూడా మిన్నగా మీరు చూశారు ఇండస్ట్రీ ఏ విధంగా పరిణామక్రమం చెందింది అనేది. ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళతో, ఎంజీఆర్ గారు లాంటి వాళ్ళతో అందరితో కలిసి పనిచేస్తారు. కమింగ్ బ్యాక్ టు ఏఎంబి సినిమాస్ సార్, ఏమిటి అసలు ప్రత్యేకతలు? వెరీ లావిష్ ఫోయర్, వెరీ గుడ్ క్యాంటీన్, వెరీ గుడ్ బాత్రూమ్స్, వెల్ మెయింటైన్డ్ అండ్ ఆడిటోరియమ్స్. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈస్ దేర్ అండ్ లేటెస్ట్ సీటింగ్ ఈస్ దేర్. వీ హ్యావ్ గాట్ ది సీటింగ్ ఫ్రమ్ మలేషియా. సో లైక్ దట్ వీ హ్యావ్ స్పెంట్ వితౌట్ ఎనీ. ఒక స్క్రీన్ పూర్తిగా రిక్లైనర్స్ ఉన్నాయి. ఒక స్క్రీన్ కంప్లీట్గా రిక్లైనర్స్. కంప్లీట్. సో అండ్ ఇట్ ఈస్ వెరీ లావిష్. ఓకే. మొత్తం ఎన్ని సీట్స్ సార్? ఆల్ 7 పుట్ టుగెదర్? 7 పుట్ టుగెదర్ 1600 ఉండే. 1600 స్క్రీన్స్. మేము ఇంకోటి కూడా విన్నాం, మహేష్ బాబు గారితో మీ వెంచర్ తర్వాత మీరు అల్లు అర్జున్ గారితో కూడా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. సత్యం థియేటర్ చేస్తారు. మీరు అస్లాం గారితో కలిసి పనిచేశారు. ఇన్ఫాక్ట్ అస్లం గారు ఇద్దరు. అస్లం ఇస్ వన్ ఇస్ ఎ డెవలపర్. డెవలపర్. అండ్ వన్ అస్లం ఇస్ ఆర్కిటెక్ట్. ఇద్దరు అస్లాంలు ఉన్నారు ఇక్కడ. సో ఒక మేము ఆర్కిటెక్ట్ అస్లాం గారి గురించి మాట్లాడుతున్నాం. సరే. సో ఈ మై గుడ్ ఫ్రెండ్. సో అస్లాం గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ఆర్కిటెక్ట్ గా ఆయనకి ఎటువంటి, ఆయనతో మీకు ఎటువంటి అసోసియేషన్? ఫర్ బిల్డింగ్స్ ఈజ్ ఎ గుడ్ ఆర్కిటెక్ట్. ఫర్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఐ హావ్ బీన్ doing with him since 15 years. He's a good person. Okay. Mahesh Babu garu tho meeru maakandarki ayana super star Mahesh Babu ga telusu, meekemo partner ayana, so ayantho mee experience it. He's a very nice man. Okay. And he doesn't interferes in anything. Right. Other states kanu veltunnarandi, AP Telangana kaakunda. We may go to Bangalore and Chennai and maybe Vizag. ఆర్కిటెక్ట్ అవార్డ్స్ కోసం అస్లాం గారు పోటీ పడుతున్నారు, సో ఆయనకి ఎటువంటి విషెస్ చెప్తారు మీరు? ఐ విష్ హిమ్ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేట్ హిమ్ టు దట్ హి షుడ్ గెట్ ది అవార్డ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నారంగ్ గారు ఫర్ యువర్ టైం. మీ బిజీ షెడ్యూల్స్లో కూడా మాకు ఇటువంటి సమయాన్ని ఇచ్చారు. ఇది సౌత్ ఇండియన్ సినిమా ఎగ్జిబిషన్ ఇండస్ట్రీకి సంబంధించి లివింగ్ లెజెండ్ నారాయణ దాస్ నారంగ్ గారు అస్లాం గారికి ఇస్తున్న కితాబు, అస్లాం గారికి చెప్తున్న